తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని దుయ్యబట్టారు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారని, దీనివల్ల రైతులకు సామాన్య ప్రజలకు ఫలితం లేదన్నారు రావుల. లంచం అడిగితే తన్నమన్న తెలంగాణ హోంమంత్రి నాయని వ్యాఖ్యలపై రావుల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలా తన్నడం మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరన్నారు. రైతుల మీద ప్రాజెక్టుకి మీరు ప్రపంచవ్యాప్తంగా రంగుల సినిమా చూపించి పారేస్తున్నారు. ఈ వాటర్ గ్రిడ్ అన్నది దేవతా వస్త్రంలా ఉంది, అంటే కనపడలేదు అది. కానీ బయట రాష్ట్రాల వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో మేము నిన్న కూడా కాన్స్టిట్యున్సీలు తిరిగినాం, ఎక్కడ ఒక్క దగ్గర కూడా వాటర్ గ్రిడ్ అనే పని ప్రారంభం కాలే. పైలాన్లు తప్ప ఏమీ లేవు. దాన్ని మ్యాగ్నిఫై చేసి, గ్లోరిఫై చేసి, దానికి ఒక గ్లామర్ ఫ్లేవర్ అన్ని అద్దేసి విస్తృతమైన అసత్య అభూత కల్పనల సినిమాస్కోపిక్ సినిమా చూపిస్తున్నాడు కేటీఆర్. ఇది సరైనది కాదు. నేల మీదకి రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మేము మొన్న అనేక ప్రశ్నలు వేసినాం వాటర్ గ్రిడ్ మీద, ఒక్కదానికి ఆన్సర్ చేయలే. అష్యూర్డ్ వాటర్ ఉందా, మీరు దాని రిలయబుల్ సోర్స్ ఉందా, ఇదివరకు ఉన్న స్కీమ్లు ఏమైతే, ఏ ఒక్కదానికి ఆన్సర్ చేయలే. అట్లే ఈటెల రాజేందర్ గారు, హరీష్ గారు కూడా నిన్న మిషన్ కాకతీయ మీదనంట విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంటున్నారు. ఇది ఇంత స్కోత్క అంటే సొంతానికి ఇంత పొగుడు కూడా ఎక్కడుండదు. మిషన్ కాకతీయలో మేం చెప్పడం కాదు, సూర్యుడి మీద ఉమ్మేసినట్టు ఆకాశంలో సూర్యుడి మీద ఉమ్మేస్తే మీద పడుతుంది అంటే వాళ్ళు అసలు.